Hello, hi, welcome to my channel, Stravs Beauty and Home. Hello, naru andaru baunnara. So na face lo chala difference anedi kanipistundi kadandi. So koncham weight loss ayyan anamata. So anduke na face lo chala difference kanipistundi. Adika kochesi talaki nenu kobbaru nunu pettinappudaithe na tala maamuluga undadandi. Cheppalante chala daridranga chala darunanga unta naaku telisi. So ela unnanu adi kuda tappukoni cheppandi comment section lo endo పోయినట్టు ఏదో లాగేసినట్టు కొంచెం బాగా తగ్గిపోయినట్టు అలా కనిపిస్తాను. యాక్చువల్లీ ఆబ్వియస్లీ కొంచెం వెయిట్ లాస్ అయ్యానండి, మరీ అంతేం కాదు, కొంచెం అయ్యానమాట. సో చాలు, నాకు ఇంతవరకు చాలు, మరీ ఇంతకంటే తక్కువైపోయాను అనుకోండి బక్క పెనగలాగా కనిపిస్తూ ఉంటాను అనమాట. సో అలా నాకు వద్దు, కొంచెం నేను ఆ బొగ్గులు ఉంటేనే బాగుంటాను కదా నిజంగా చెప్పాలంటే. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదు, వ్లాగ్ తీయడానికి అస్సలు ఇంట్లో కుదరట్లేదు, గగన్ బాబుకి బాగాలేదు కదండి. బట్ ఈరోజు నేను మీతో షేర్ చేసే ఈ వీడియోలో ఇది నేను 2 డేస్ బ్యాకే షేర్ చేయాల్సింది, బట్ లేట్ అయిపోయిందనమాట మీతో షేర్ చేయడానికి. సో అందుకు ఇప్పుడు పని కట్టుకొని అలా షేర్ చేయాల్సి వస్తుంది. గగన్ గారిని సముదాయించుకొని నా ఇంట్లో పని చేసుకొని వీడియో తీసుకోవడం చాలా కష్టమైపోతుందండి. పిల్లలకి బాగాలేనప్పుడైతే బాగా కష్టమైపోతూ ఉంటుంది అనమాట. అది ఇంట్లో ఉన్న లేడీస్కి, ప్రతి యూట్యూబర్కి మాత్రమే తెలుస్తుంది నిజంగా. అది బాగలేనప్పుడు వీడియోలు చేయాలంటే ఎవరు బాబోయ్, నిజంగా చెప్పాలంటే నరకంగా అనిపించేసిద్ది అనమాట. వాళ్ళు ప్రతిసారి ఏడుస్తూ ఉంటారు కదండి, సో అట్లా నరకంగా అనిపిస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియోలో క్లారిటీ ఏమైనా అర్థమవుతుందా? ఇంతకుముందు నేను వీడియోస్ తీసేది పొద్దున వీడియో కూడాను రియల్మీ X2 అండి, అది వేరే ఫోన్ వేరే మొబైల్తో తీస్తాను ప్రతిసారి. సో ఇప్పుడు వచ్చేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో తీసాను చూసారు ఆ వీడియో, యూట్యూబ్ స్టార్ట్ చేసిన 10వ వీడియో 12వ వీడియోను అన్నీ నాకు ఫోన్ కనిపించాడు. సో ఆ ఫోన్తో తీసుకుంటా వచ్చాం మొన్నటి వరకు, 1 ఇయర్ వరకు. సో ఇప్పుడు వచ్చేసి రియల్మీ X2తో తీస్తున్నాను. వాడు వచ్చేసి గగన దాంట్లో బొమ్మలు చూస్తూ ఉంటాడు ఎప్పుడన్నా ఒకసారి ఒక అరగంట సేపు. సో బొమ్మలు అలా చూస్తున్నాడు. ఇంక ఇక్కడ వచ్చేసి నేను వాడేమో ఇవ్వను అన్నాడు అనమాట. నేను ఇవ్వను, నీ పని చూసుకోబో అని అన్నట్టు మాట్లాడాడు గగన్ గడు. సో అందుకే సరే పోరా ఏదో ఒక ఫోన్ ఉంది కదా అని చెప్పి ఈ ఫోన్తో తీస్తున్నానండి. సో క్లారిటీ ఎలా ఉంది అది తప్పకుండా షేర్ చేయండి. సో ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే, మొన్న రీసెంట్గా వచ్చేసి నేను నా గోల్డ్ జ్యువెలరీ, నాకున్న గోల్డ్ జ్యువెలరీ మొత్తం కూడా కలెక్షన్ షేర్ చేశాను కదండి. సో దాంట్లో చెప్పాను కదా నా హారం నెక్లెస్ బ్యాంక్లో ఉందండి, అత్తయ్య వాళ్ళు చేయించింది. సో అది బ్యాంక్ నుంచి తీసుకొచ్చాక మీతో షేర్ చేశాను అన్నాను కదా. సో ఇప్పుడు వచ్చే అది బ్యాంక్ నుంచి ఒక 2 డేస్ బ్యాక్ వెళ్ళి తీసుకొచ్చామండి. అది ఇప్పుడు నేను మీద షేర్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో 3 ఇయర్స్ అయిపోయిందండి అది నేను మెల్లో వేసుకొని, గట్టిగా 3 సంవత్సరాలు అయిపోయింది. నేను ఉన్నా కానీ పెద్దగా వేసుకోను, ఏదో అకేషన్ అప్పుడు మాత్రమే వేసుకుంటాను తప్పించి పండగలకు కూడా పెద్దగా పెట్టుకోనండి. కానీ పెట్టుకోవాలని ఎప్పుడు కూడా ఉండదు అనమాట. ఏదో బంగారం ఉంది అంటే ఉంది అన్నట్టు ఉండేది, కానీ దాని మీద శ్రద్ధ కానీ దాని మీద వచ్చేసి ఎక్కువ ఇంట్రెస్ట్ కానీ అదేమీ ఉండేది కాదనమాట. సో 3 ఇయర్స్ నా దగ్గర లేకపోయేసరికి, సో బంగారం ఉంటే వేసుకోవాలనిపించింది అనమాట. బంగారం లేకపోతే వేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఎప్పుడు కూడా వేసుకోవాలనిపించలేదు. ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, సంథింగ్ ఎక్కడైనా అకేషన్ ఉన్నప్పుడు, అందరం కలిసినప్పుడు, అందరూ గోల్డ్ వేసుకున్నప్పుడు, సో మనకి గోల్డ్ లేకపోతే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక థాట్ అనేది వస్తుంది అనమాట. సో అప్పుడు అనిపిస్తుంది అయ్యో నా బంగారం కూడా నా దగ్గర ఉన్నట్లయితే నేను వేసుకునేదాన్ని కదా, మంచిగా బంగారం అందరిలాగా నేను కూడా వేసుకునేదాన్ని కదా అని చెప్పి ఒకటైతే అనిపించిందండి. సో మన అవసరాల కోసం బ్యాంకులో పెట్టుకున్నప్పుడు ఇంకా తప్పదు కదా అది తీసుకొచ్చేంత వరకు మనము వెయిట్ చేయాల్సిందే. సో మాకు ఇప్పుడు టైం వచ్చింది, అది బ్యాంకులో ఉన్న గోల్డ్ అనేది తెచ్చుకున్నామండి. సో ఇప్పుడు అది నేను మీతో షేర్ చేశాను. మొన్న షేర్ చేసిన వీడియోలో మొత్తం చూపించాను కదా నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ అయితే అదే అండి. సో ఇంకొంతమంది అన్నారు అవి మీవి కాదు, ఎవరో మీ పక్కింటి వాళ్ళే తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. ఒక అమ్మాయి అడిగింది అనమాట, అక్క మీ దగ్గర ఉన్న హారం నెక్లెస్ చూపించండి అని చెప్పి. సో పాప ఆ అమ్మాయి అడిగితే అమ్మాయి కింద కామెంట్లు వచ్చేసి ఆమెది ఎందుకైంది గాజులు పిచ్చి హారం నెక్లెస్ కూడా పక్కన వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తుంది అని చెప్పి. సో ఎవరు ఇస్తున్నారండి తేరగా మనకి, అయినా వాళ్ళే తీసుకొచ్చి మన సొంతయ్య అని చెప్పుకుంటే ఎవరు అసలు ఒప్పుకుంటారు చెప్పండి? ఎవరైనా గోల్డ్ వాళ్ళ గోల్డ్ మనం పెట్టుకుని మందే అని చెప్పుకుంటే అది సోషల్ మీడియాలో చెప్పుకుంటే ఎంత దారుణం చెప్పండి. వాళ్ళకి వాళ్ళ రిలేటివ్స్కి తెలిస్తే ఎంత చీప్గా చూస్తారు అసలుకి. సో ఆ చీప్నెస్ అవన్నీ కూడా మాకు అవసరం లేదు. సో మాకంతా కూడా నిజాయితీ కావాలండి, నిజాయితీగా ఉంటానన్నమాట నేను కూడా ప్రతి దాంట్లో కూడా. వాళ్ళు ఎవరిదో తీసుకొచ్చి నా బంగారం అని చెప్పేదాన్ని కాదు, చాలామంది ఉన్నారు అలా చెప్పేవాళ్ళు రీసెంట్గా, నేను చాలామందిని చూశాను. సో వాళ్ళ పేర్లు ఏ చెప్పాల్సినంత అవసరమూ నాకు లేదు.
నాకు అనవసరం అనమాట వాళ్ళందరితో కూడాను. నా పని ఏదో నాకు ముఖ్యం, అట్లానే మీరు కూడా మంచిని చూడండి, చెడుని దగ్గరికి తీసుకొని రాకండి, నెగిటివ్గా థాట్ చేయకండి, నెగిటివ్ థింకింగ్ అస్సలు చేయొద్దండి ప్లీజ్. దయచేసి నెగిటివ్గా కామెంట్స్ కూడా పెట్టద్దు, మీరు పెట్టినా కూడా వేస్ట్ అనమాట. నేను టక్కని చూస్తాను, టక్కని రిమూవ్ చేసేస్తాను అనమాట. మీరంతా ఆ కామెంట్ మొత్తం కూడా నేను చదవను, అసలుకి ఏదో చిన్న చిన్నవి అయితే చదువుతాను కానీ మరీ చాట వార్తలు రాస్తారనమాట కొంతమంది, అయితే నేను అసలు చదవనండి, వెంటనే డిలీట్ చేస్తాను. ఆ చదివిన వేస్ట్, చదవకపోయినా వేస్ట్లే అని చెప్పి వెంటనే డిలీట్ చేసేస్తాను అనమాట. సో అందుకే మీరు టైం వేస్ట్ చేసుకొని పెట్టాల్సినంత అవసరం అయితే లేదు. సో ఇంక లేట్ చేయకుండా నా గోల్డ్ అనేది షేర్ చేస్తానండి మీకు, ఈ బాక్స్. సో ఓపెన్ చేసి చూపిస్తాను. 3 ఇయర్స్ బ్యాంక్లోనే ఉన్నాయి, మంత్లీ మంత్లీ వడ్డీ అనేది కట్టామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది నా నెక్లెస్ అండి, ఇలా ఉంటుంది. సో చూడండి, ఇది నా నెక్లెస్ అనమాట. ఇది వచ్చేసి నాకు మా అత్తయ్య వాళ్ళు ఎంగేజ్మెంట్ అప్పుడు పెట్టారు. ఇది ఎంగేజ్మెంట్ వచ్చేసి మా ఇంట్లోనే చేసాము, సో అప్పుడు పెట్టారనమాట ఎంగేజ్మెంట్కి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇలా ఉంటుంది. ఈ ఫోన్లో అంత క్లారిటీ కనిపించదు అనుకుంటున్నా మేబీ, సో ఒకసారి చూడండి, క్లారిటీగానే కనిపిస్తుంది. కొంచెం నేను దగ్గర నుంచి షేర్ చేస్తున్నా, క్లారిటీగానే కనిపిస్తుంది. సో ఇలా ఉంటుందండి పెట్టుకుంటే. నేను ఏదైనా వ్లాగ్లో మీకు పెట్టుకొని కూడా చూపిస్తాను రెండు కూడాను. ఇది దీనికి వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ముత్యాలు వస్తాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏమంటారు వీటిని, సంథింగ్ ఏదో అంటారు నాకు కూడా తెలీదు. సో ఇలా ఉంటుంది డిజైన్, మొత్తం కూడా ఇలా ఉంటుంది. బట్ చాలా బాగుంటుందండి, వేసుకుంటే నైస్గా ఉంటుంది అన్నమాట. ఇది తీసుకొని కూడా ఒక 4 ఇయర్స్ అలా అయిపోయింది, చూస్తున్నారా. ఇక్కడ మొత్తం కూడా బద్ద టైప్లో డిజైన్ వచ్చేసింది, ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి మనకి హారానికి ఎలా వస్తూ ఉంటే సేమ్ అలానే ఇక్కడ వస్తాయి అన్నమాట, మువ్వలు. మువ్వలు ఇందాక నుంచి నేను చెప్పడం మర్చిపోయాను. సో కింద వచ్చేసి పింక్ కలర్లో మనకి మువ్వలు వచ్చేసి, సో ఇక్కడ ఇంకా డిజైన్ టైప్లో ఈ విధంగా ఇటు సైడ్ రెండు ఇలా వస్తాయి అన్నమాట. సో ఓవరాల్గా అయితే మనకి నెక్లెస్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో బాగుందా, ఇది ఫస్ట్ నెక్లెస్ అండి. సో తర్వాత వచ్చేసి హారం చూపిస్తున్నాను, ఇది నా పెళ్ళికి చేయించారనమాట, మా అత్తయ్య మా మామయ్య చేయించారు పెళ్ళికి. సో హారం వచ్చేసి ఇలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఖజానాలో తీసుకున్నవే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కింద వచ్చేసి మనకి చంద్రుడు ఎలా ఉంటారు సేమ్ అలానే ఉంటారు అనమాట. నేను వచ్చేసి ఏంటంటే వీటికి ఒక కొక్కెలు వేయించుకోవాలి. ఇక్కడ చూసారా మనకి వాళ్ళు మూడే ఇచ్చారు, ఇది అప్పటికప్పుడు రెడీమేడ్గా తీసుకొచ్చారండి మ్యారేజ్ అప్పుడు, మ్యారేజ్ రోజే అనమాట. సో వీటికి నేను కొన్ని కొక్కెలు వేయించుకుంటే ఇంకా కొంచెం లాంగ్ వస్తుంది, బట్ కొక్కెలు ఏమీ లేకపోవడం వల్ల కొంచెం మీకు షార్ట్గా కనిపించవచ్చే మేబీ. సో నేనైతే మ్యారేజ్ అయిపోయిన తర్వాత పెద్ద ఇంట్రెస్ట్ ఏం పెట్టలేదండి, ఇది వేసుకోవాలి అన్నిట్లో సింగారించుకోవాలి అని చెప్పి, సో అందుకే నేను కొక్కెలు వేయించుకోలేదు. సో ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నాను కాబట్టి వీటి మీద వేయిస్తాను తప్పకుండా, కొక్కెలు వేయిస్తాను. తర్వాత వచ్చేసి ముందు చూడండి ఒకసారి ఎలా ఉందో. తర్వాత వచ్చేసి ఎనామిల్ కోటింగ్ అంటారు, చూసారా మీకు ఐడియా ఉందా మనకి ఇక్కడ వేస్తారు. సో ఎనామిల్ కోటింగ్ కూడా వేయిద్దాం అనుకుంటున్నాను నేను. సో మొత్తం కూడా ప్లెయిన్గా ఉంది కదా హారం మొత్తం కూడా, సో అందుకు నేను ఎనామిల్ కోటింగ్ వేయిద్దామనే ప్లానింగ్లో ఉన్నాను అనమాట. సో ఏం చేద్దాం అది మొత్తం కూడా మీరు చెప్పండి తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో. సో ఫైనల్గా నా గోల్డ్ అయితే నా దగ్గరికి వచ్చేసింది, ఎంతైనా బ్యాంక్లో ఉన్నా కూడా సేఫ్గానే ఉంటుందండి, బట్ మన దగ్గర ఉండి మనం ఎప్పుడన్నా వేసుకుంటే ఆ హ్యాపీనెస్ చాలా వేరుగా ఉంటుంది కదా. సో బంగారం చేయించుకున్నప్పుడు కంపల్సరీగా పెట్టుకోవాలి, లేకపోతే దానికి ఉన్న దానికి ఆ బంగారం చేయించుకోవడమే వేస్ట్ అనమాట నిజం చెప్పాలంటే. సో ఓవరాల్గా అయితే ఇది ఈ లాకెట్ బాగా నచ్చుతుంది నాకు. సో ఇదంతా అందుకే ఇక్కడ వచ్చేసి నేను ఆ ఎనామిల్ కోటింగ్ వేయిద్దామని డిసైడ్ అవుతున్నాను. సో ఇవి రెండే అండి, ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. సో మీకు కూడా నచ్చే ఉంటాయి తప్పకుండా. సో నచ్చి హ్యాపీగా ఉన్నట్లయితే తప్పకుండా నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇవి ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా చెప్పండి. ఏదైనా బ్లాగ్లో మంచిగా శారీ కట్టుకున్నప్పుడు షేర్ చేస్తాను మీకు, వేసుకొని చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో 2 డేస్ బ్యాక్ రావాల్సిన వీడియో కొంచెం లేట్ అయింది, సారీ అండి. మీకైతే 2 డేస్ బ్యాక్ తీసుకొచ్చాము, సో చెప్పాను కదా. సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే. ఓకే బాయ్ అండి, టేక్ కేర్, అందరూ జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి, బాయ్ బాయ్.